మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కుట్ర చేస్తున్నారని అన్నారు సోయం బాపురావు. ప్రజల సమస్యలు పరిష్కరించడం తప్ప తనకు వేరే దందాలేమీ లేవన్నారు. సోయం బాపురావు వ్యాఖ్యలు సరికాదన్నారు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్. పక్కనున్న వాళ్లు ఆయన తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ఇంటర్నల్ మీటింగ్లో జరిగే విషయాలను బయట తీసి నా పరుగు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నది. ఎప్పుడైతే రాథోడ్ రమేష్ భారతీయ జనతా పార్టీలో వచ్చిండో అప్పటి నుంచి కూడా నా మీద కక్ష గట్టు వాళ్ళు ఇద్దరి మిత్రత్వం ఉన్నది. మనమేమో వేరే బిజినెస్ దందాలలో పోము, మనం కేవలం రాజకీయం చేస్తాం. అదేవిధంగా ప్రజల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ ప్రజల సమస్యలకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నాలు మాత్రం చేయం. స్వయం బాపురావు పైన నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఆయన నాయకత్వంలోనే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా ఆయనకు నాకు ఒక కండిషన్ ఉంది. నేను ఖానాపూర్ ఎమ్మెల్యే వరకే పరిమితం ఉంటా, నీ ఎంపీ జోడీకి రాను అని ఆ రోజు చెప్పాము. ఆ తర్వాత నేను ఖానాపూర్కే పరిమితం అవుతూ పనిచేస్తూ పోతున్నాను. పక్కకు ఉన్న వాళ్ళు కొన్ని జోడించి చెప్పడం, దానికి ఎంపీ గారు క్రోడీకరించి